ఆర్సీబీ జట్టు ఫ్యాప్ డిప్లసిస్ కెప్టెన్సీలో మరియు సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోచ్గా ఉంది. ఆట యొక్క క్రమాన్ని నిర్ణయించే విషయానికి వస్తే ఇద్దరికీ మంచి కెమిస్ట్రీ ఉంది. జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఫ్యాప్ కోహ్లీ ఉంటారని అంచనా. ఆర్సీబీ నేటి మ్యాచ్లో గెలిస్తే 5వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వస్తుంది. కేకేఆర్ జట్టు ఇతర జట్ల చేతిలో నిలకడగా ఓడిపోయింది. నితీష్ కెప్టెన్గా ఉండి జట్టును బాగా స్కోర్ చేసి మార్గనిర్దేశం చేస్తున్నాడు. అయితే గత మ్యాచ్ల్లో అదృష్టం కలిసి రాలేదు. కానీ కోల్కతా జట్టు పెర్ఫార్మెన్స్ చేస్తున్న విధానం చూస్తుంటే ఈ మ్యాచ్లో వరకు గెలిచినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీజన్లో ఇరు జట్లు తలపట్టడం ఇది 2వ సారి. అంతకుముందు జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై కేకేఆర్ 81 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. 2 జట్లు సమాన స్థాయిలో రాణించగల ఆటగాళ్లను కెప్టెన్లను కలిగి ఉన్నాయి. కేకేఆర్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంటే ఆర్సీబీ మ్యాచ్ గెలవచ్చని ప్రిడిక్షన్స్ చెప్తున్నాయి. మొదటగా బ్యాటింగ్ చేసిన జట్ల నుంచి ఊహించదగిన స్కోరు 150 నుంచి 180. స్పిన్నర్లకు స్వర్గధామంలో ఉండే బెంగళూరు వాతావరణం కీలక సమయాల్లో మ్యాచ్ను మలుపు తిప్పబోతోంది. ఇరు జట్లలో ఉద్దండులైన స్పిన్నర్లు ఉండడం మ్యాచ్పై అభిమానులలో మరింత ఆసక్తిని పెంచుతోంది.